హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు కేటిపి తెలుగు మునుగోడు ఉప ఎన్నికలో విజేత ఎవరు బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి గెలుస్తారా అధికార టిఆర్ఎస్ కే ప్రజలు ఓటేస్తారా కాంగ్రెస్ ను ప్రజలు నమ్ముతారా ఏ ఒక్క పార్టీని ప్రజలు ఎందుకు విశ్వసించలేకపోతున్నారు అసలు మునుగోడు ప్రజల మనోగతం ఏమిటి వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ రాజగోపాల్ రెడ్డిని రెండు కోణాల్లో చూస్తోన్న మునుగోడు జనం కాంట్రాక్ట్ల కోసమే బీజేపీలో చేరారని అభిప్రాయం పైసలు తీసుకొని అమ్ముడుపోయారని అనుమానం జనానికి డబ్బులు ఇస్తారన్న అభిమానం కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై మునుగోడు ప్రజల్లో మిశ్రమ స్పందన లభిస్తోంది స్వతహాగా పెద్ద కాంట్రాక్టర్ అయిన రాజగోపాల్ కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ల కోసమే బీజేపీలో చేరారని జనమంటున్నారు ఆ దిశగా జనాన్ని నమ్మించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యింది ఆయనకు దాదాపు 22,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు దక్కాయని చెప్పుకుంటున్నారు తనకు వచ్చిన డబ్బులతో రాజగోపాల్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లకు 20 నుంచి 50 లక్షల రూపాయలు డబ్బులిచ్చి తన వైపు తిప్పుకున్నారట దాంతో మొత్తం సొమ్ము ప్రజా ప్రతినిధులకే వెళ్లిపోయిందని తమకు చిన్ని గవ్వ రాలేదని మునుగోడు ఓటర్లు ఆవేదన చెందుతున్నారు అయినా రాజగోపాల్ రెడ్డి పట్ల వారికి అభిమానం మాత్రం తగ్గలేదు ఏదో రోజున తమకు డబ్బులిస్తారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు వ్యక్తిగతంగా ఆయన మంచి నాయకుడని చెబుతున్నారు ఆయన డబ్బులుండి కూడా పార్టీ అందులో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీలో ఆయన ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అతను ఈరోజు అతనికి ఉన్న కాంట్రాక్ట్ల కోసం స్వలాభం కోసం లబ్ధి పొందడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వైపు చూసి తన సొంత లాభం కోసం 22,000 కోట్లు తెచ్చుకోవడం జరిగింది అది కేవలం ఆయన సొంత లాభం కోసమే ఇంకా సంవత్సరాల్లో నేను సంపాదించలేను నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నా వల్ల ఏది కాదు నేను బతకలేను నా కుటుంబం బతకలేదు ఇక్కడ నన్ను నమ్ముకున్న వాళ్ళ అనుచరులని కానీ నా బలగాన్ని కానీ నేను కాపాడుకోలేను అనే ఉద్దేశంతో సంవత్సరంన్నర ఉండగానే ఆయన రాజీనామా చేసిండు సరే అదే రాజీనామా చేసిండు కదా మరి అదే పార్టీ నుంచి మళ్ళీ ఆయన పోటీ చేస్తే బాగుండు రాజగోపాల్కు కార్యకర్తలే బలం ఆయన వెంట వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ వైపు మునుగోడు యూత్ నిధులపైనే అనుమానాలు రాజగోపాల్ రెడ్డికి కమిటెడ్ క్యాడర్ ఉంది ఆయనతో పాటు వాళ్ళంతా బీజేపీ సానుభూతి పరులయ్యారు అదే బీజేపీకి అనుకూలించే అంశంగా చెప్పాలి మునుగోడుకి బీజేపీ మానియా పట్టుకుందని కొందరి వాదన యువత ఇప్పుడు బీజేపీ వైపు చూస్తోందట అది కూడా బీజేపీకి అనుకూలించే అంశంగా చెప్పుకోవచ్చు మరోపక్క రాజగోపాల్ రెడ్డి గెలిచి మళ్ళీ ఎమ్మెల్యే అయినా కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి తెస్తాడని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు నిధులు మంజూరు చేయించుకునే సీన్ లేదని చెబుతున్నారు చాలా మందికి తెలియని పాల్వాయి స్రవంతి అంతర్గత పోరే కాంగ్రెస్ కు శాపం కొత్తదనాన్ని కోరుకుంటోన్న మునుగోడు ప్రజలు టిఆర్ఎస్ కు అవకాశం ఇస్తారా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చాలా మందికి తెలియదు తండ్రి గోవర్ధన్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తరువాత ఫేడౌట్ అయిపోయారు స్రవంతి ఇంతకాలం జనంలో తిరగలేదు ఇప్పుడు ఉప ఎన్నికల కోసమే ఆమె వస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయి దాంతో పాటుగా ఓటర్లు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి పోయినసారి ఓటేసినందుకు ఈసారి బీజేపీకి ఓటేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు అగ్రవర్ణ రెడ్డికి ఇచ్చింది పాల్వాయి స్రవంతి ఆమె అందులో ఒకటి తెలంగాణ వ్యక్తి కాదు ఆంధ్రాకు చెందిన నెల్లూరు వ్యక్తిని నెల్లూరు ఆయన చేసుకున్నామె పాల్వాయి స్రవంతి ఆమె భర్త నెల్లూరు శ్రామంత్ అంటే మాకు తెలియదు అన్న ఆమె ఎన్నడూ రాలేదు మనం చూడలే చేయలే ఆమె ఇదివరకుసారి పాల్వాయి గోవర్ధన్ బిడ్డే ఆమె అయితే ఓసారి కూడా ఫోన్ చేసింది ఇస్తే అలాంటిది అంటకంకి వెళ్ళంటారా ఎవరు నిలబడితే అయిపోయింది ఆమెది ఆమె ఏంటంటే మాకు సమస్య తెలియదు వాళ్ళకి తెలుసుకున్నాం కాంగ్రెస్ పరిస్థితి అయితే ఎట్లాంటి లేదు బీజేపీ కూడా అంతే ఇది మాకైతే మునుగోడుకు అయితే టీఆర్ఎస్ కన్ఫామ్ మాకు సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ కు శ్రీరామరక్ష మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే ప్రయోజనం లేదు నియోజకవర్గం కోసమైనా టీఆర్ఎస్ కు ఓటేయాలి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకాలం అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆ పార్టీకి శ్రీరామరక్షగా ఉంటాయని భావిస్తున్నారు పార్టీని విజయ తీరాలకు చేరుస్తాయంటున్నారు పైగా ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు వస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు విపక్ష పార్టీలకు ఓటు వేసి అభివృద్ధిని ఆపుకోవాల్సిన అవసరం లేదని జనం చెప్పుకుంటున్నారు బీజేపీ కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుందని బాహాటంగానే చెబుతున్నారు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లాంటి లేదు బీజేపీ కూడా అంతే ఇది మాకైతే మునుగోడుకు అయితే టీఆర్ఎస్ కన్ఫామ్ టీఆర్ఎస్ పాలనపై అసంతృప్తి ఉన్న మాట వాస్తవం
అభివృద్ధి కోసమే టిఆర్ఎస్ కు ఓటేస్తారా? ధన ప్రవాహంతోనే గెలుపు, ప్రజలకు బాగా చేరువైన రాజగోపాల్ రెడ్డి. టిఆర్ఎస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. పేదోళ్ళను దోచుకొని ఉన్నోళ్లకు పెడుతోందన్న ఆగ్రహం కనిపిస్తోంది. అయినా నియోజకవర్గం అభివృద్ధి కోసం జనం టిఆర్ఎస్ కు ఓటేస్తారని నమ్ముతున్నారు. మరోపక్క ఎవరు గెలవాలన్నా డబ్బు భారీగా ఖర్చు పెట్టాల్సిందేనని చెబుతున్నారు. పైసలు తీసుకొని ఓటేసేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి పట్ల మునుగోడు ఓటర్లలో ప్రత్యేక అభిమానం ఉంది. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆయన 10 లక్షలైనా పంపించి ఆదుకుంటారని తెలిసిన వాళ్ళు చెబుతున్నారు. అదే ఈసారి ఆయన్ను ఆదుకునే వీలుందట. జగజ్జేత ఎవరో చెప్పొచ్చు, ఈసారి మునుగోడులో గెలిచే వాళ్ళెవరో మాత్రం చెప్పలేం. అక్కడ అంత టఫ్ ఫైట్ ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేచిపి తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి.